రెడ్టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్ ని సంప్రదించండి 6281747728. నమస్తే, ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు, ఆయనతో మాట్లాడడం. నమస్తే సార్. నమస్తే సార్. ఎస్ఐబి డిఎస్పిని అరెస్ట్ చేసిన విషయం తెలుసు. ఆ ప్రణీత్ రావుని ఇప్పుడు విచారిస్తే కొందరు పేర్లు బయట తీశారు అని చెప్పి తెలుస్తుంది. ఎవరెవరు పేర్లు వచ్చినాయి సార్? యా, ప్రణీత్ రావు డిఎస్పి ఎస్ఐబి ఆయన అరెస్ట్ చేశారు, జైలుకి పెట్టారు. అయితే జైలుకి పెట్టక ముందు ఆయన విచారించారు. జైల్లో కూడా ఆయన ప్రత్యేక బ్యారక్లో పెట్టారు. ఎవరి నిఘా సీసీటీవీల నిఘాలో ప్రత్యేక బ్యారక్లో పెట్టారు. ఏ ఖైదీ కానీ ఏ గార్డు కానీ ఎవరంటే వాళ్ళు వెళ్ళి కలవడానికి లేదు. ప్రత్యేకమైన నిఘాలో ఆయన పెట్టారు. ఎవరు కలుస్తున్నారు అంతా కూడా రికార్డు అవుతుంది. సో ఇప్పటి వరకు అయితే ఆయన ఇద్దరే కలిశారని చెప్తున్నారు. ఒకరు అనుదీప్ అని ఆయన అడ్వకేటు, రెండు వంశీ అని వాళ్ళ బ్రదరు. వీళ్ళిద్దరే వెళ్ళి కలిశారని చెప్తున్నారు. అయితే ప్రణీత్ని వీళ్ళు బాగానే గ్రిల్ చేయగలిగారు. ముఖ్యంగా ఆయన సెల్ ఫోన్లు తీసుకున్నారు, పాతవి ఇప్పటిది. దాన్ని వీళ్ళు క్షుణ్ణంగా పరిశీలిస్తే వీళ్ళకి ఆ డేటాని రిట్రీవ్ చేశారు. సెల్ ఫోన్లో కూడా డిలీట్ అయింది. బట్ ఇవాళ ఏంటంటే ఎక్కడా కూడా హార్డ్ డిస్క్లో డేటాని కంప్లీట్గా ఎరేజ్ చేయడం అనేది కుదరదు, మళ్ళీ రిట్రీవ్ చేయొచ్చు అన్నమాట. అట్లాగా అంటే ఆయన హార్డ్ డిస్క్లు అయితే 42 హార్డ్ డిస్క్లు ధ్వంసం చేసేస్తాడు. అవి ధ్వంసం చేశాడు కాబట్టి అవి దొరకవు కాబట్టి రిట్రీవ్ చేయలేదు. అట్లాగే 1600 పేజీల డాక్యుమెంట్స్ కూడా ఆయన ధ్వంసం చేశాడు. అయితే ఈ ఆయన ఫోన్ల ద్వారా ఆయనకి ఏంటంటే ఇప్పుడు పాత డేటా అంతా రిట్రీవ్ అయిపోయినాక ఎవరెవరు కాల్స్ చేశారు, ఎవరు ఈయనకి గైడ్ చేశారు, ఈయన ఎవరికి రిపోర్ట్ చేశాడు, ఇవన్నీ దొరికిపోయినాయి వాళ్ళకి. దాంతో ఆ డేటా పెట్టుకొని ఆయన విచారణ జరిపారు. విచారణ జరిపినప్పుడు ఆయనకు కూడా పనిచేశాడు కదా, పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఎలా ఉంటుందో తనకు కూడా తెలుసు కదా. సో తను ఈ దీంట్లో నుంచి ఎస్కేప్ కావాలం, గవర్నమెంట్ సీరియస్గా తీసుకుంటే మనం బయటపడడం కష్టం అన్న ఆలోచనకి ఆయన వచ్చినట్టుగా తెలుస్తుంది. అడ్వకేట్స్ కూడా ఆయనకి, ఎందుకంటే ఇదేదో ఆయన సొంత పని కోసం చేసింది కాదు, ఫోన్ ట్యాపింగ్ అంటే అర్థమేమి, సీఎం స్థాయిలో నిర్ణయాలు తీసుకుంటారు, తీసుకొని ఎవరికి అప్పగిస్తారు సీఎం స్థాయిలో, ఫలాని ఫలాని వాళ్ళు చేయని కొంత జనరల్గా గైడెన్స్ ఇచ్చి వదిలేస్తే వీళ్ళు ఇంకా దాన్ని విస్తృతంగా చేస్తారు. చేసినప్పుడు ఫైనల్గా ఎవరు ఇతను ఎవరి కింద పనిచేస్తాడు, ఎస్ఐబి అంటే ఏంటి, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోకి ఐజీ ఉంటాడు, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఐజీపీ అంటారు, ఐజీ అంటారు సింపుల్గా. సో ఐజీ చెప్తే ఈయన చేస్తాడు, ఐజీ లేదంటే ఎస్పీకి చెప్పచ్చు, అక్కడ ఆ ఎస్పీని చెప్పచ్చు, లేదా ఐజీనే డైరెక్ట్గా మాట్లాడచ్చు. సో ఇతను ఎవరి దగ్గర పనిచేశాడు, ఐజీ దగ్గర టి ప్రభాకర్ రావు దగ్గర పనిచేశాడు. నేను కూడా ఒకసారి అప్పట్లో ఆయన కలిశాను, టి ప్రభాకర్ రావు అంటే మా సినిమా నయం డైరీస్ తీస్తా ఉంటే ఆయన పిలిపించి అసలు నయం డైరీస్ ఏం తీస్తున్నావు ఏంటి అని అడగడానికి నన్ను పిలిచారు. నేను ఏం తీస్తున్నానో చెప్పేసి వచ్చాను. సో అలా వాళ్ళు ఏం అప్పుడు కూడా ఇన్స్పెక్టరు ఏఎస్పి వీళ్ళందరూ ఉన్నారు నేను కలిసినప్పుడు కూడా. అలాగే వాళ్ళు ఈయనకే కూడా డైరెక్ట్గా చెప్పుండొచ్చు ప్రభాకర్ రావు. ఇప్పుడు ఈయన ప్రభాకర్ రావు పేరు చెప్పాడని చెప్తున్నారు. నాకు చెప్పింది ప్రభాకర్ రావు, ఆయన ఆధ్వర్యంలో నేను చేశాను. సో ఇక్కడ ఏమవుతుందంటే ఒక పై అధికారి చెప్పిన ఆర్డర్ను నువ్వు ఫాలో అవుతున్నప్పుడు వీళ్ళ మీద కూడా ప్రాబ్లం వస్తుంది. ఇది రాజ్యాంగ వ్యతిరేకంగా లేకపోతే చట్టవిరుద్ధంగా పై అధికారి చెప్పినా కూడా చేయకూడదు, రిటర్న్గా ఇచ్చుంటే తప్ప ఆర్డర్స్. రిటర్న్గా వాళ్ళు ఇవ్వరు కదా ఆర్డర్స్. సో నేను చెప్పలేదంటారు రేపు పొద్దున్న పై అధికారి, కాబట్టి వీళ్ళు ఇరుక్కుంటారు. అందుకని తనకు ఉండే ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే అప్రూవర్గా మారిపోవడం. అప్రూవర్గా మారిపోయి మిగతా వాళ్ళ ఎవరెవరు ఏమేమి చెప్పారు కానీ డీటెయిల్స్ ఇచ్చేస్తే అప్పుడు ఈయనకి శిక్ష ఆల్మోస్ట్ లేకపోవచ్చు, ఉన్నా తక్కువ ఉండొచ్చు. కానీ రేవంత్ రెడ్డి అయితే సీరియస్గానే ఉన్నట్టుగా దీంట్లో తెలుసు. ఎందుకంటే 10 లక్షల ఫోన్ నెంబర్లు దొరికాయంట, 10 లక్షల ఫోన్ నెంబర్లను ట్రాప్ చేశారని చెప్తున్నారు. అది మాటలు కాదు, అసలు అవి విచిత్రంగానూ వింతగా కూడా ఉంది వినడానికి. 10 లక్షల ఫోన్లు ట్యాప్ చేయడం అంటే ఎంత స్టాప్ కావాలి, ఏం వ్యవహారం అనేది. మామూలుగా ఆ మధ్య జర్మన్ సినిమా ఒకటి ఉంటుంది, ద లైవ్స్ ఆఫ్ అదర్స్ అని ఒక సినిమా వచ్చింది. అదేంటంటే ఈస్ట్ జర్మనీ వెస్ట్ జర్మనీ చీలిపోయినప్పుడు ఈస్ట్ జర్మనీలో కొంతమంది మీద, ముఖ్యంగా ఒక అధికారి ఆయనకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది, వాళ్ళిద్దరి మీద నిఘా పెడతాడు అన్నమాట.
ఇతను వింటూ ఉంటాడు కదా, చివరికి వాళ్ళ క్యూరియాసిటీలో ఇన్వాల్వ్ అయిపోతాడు ఇతను కూడా. అలాంటి ఒక సినిమా, అది ఆస్కార్ కూడా వచ్చింది, వండర్ఫుల్ సినిమా అన్నమాట. అట్లా ఒక ఇద్దరు దీనికే అతను ఫుల్ టైం పనిచేయాల్సి ఉంటుంది. ఇట్లా 10 లక్షల మంది అంటే, ఇప్పుడు మనం ఎవరైనా ఒక్కరు ఫోను నిఘా పెడితేనే వాళ్ళు వినాలి, చాట్ చదవాలి, ఇదే మనకు ఫుల్ టైం జాబ్ అయిపోతుంది. 10 లక్షలకి ఎలా సాధ్యమో తెలియదు. మరి నాకైతే అది విచిత్రంగా ఉంది, కానీ వాళ్ళు చెప్తున్నారు 10 లక్షల ఫోన్ నెంబర్లు ఉన్నాయని. కానీ కొన్ని వేలల్లో అయితే ఉండే అవకాశం ఉంది, ఎందుకంటే ఇది ప్రధానంగా ఆపరేషన్ రేవంత్ అని చెప్తున్నారు. ఈ ప్రోగ్రాం పేరు ఆపరేషన్ రేవంత్ అంటే రేవంత్ మీద, రేవంత్ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ కావచ్చు, రేవంత్ చుట్టూ ఉన్న రాజకీయ నాయకులు కావచ్చు, వాళ్ళ మీద ప్రధానంగా పెట్టడం. అంటే రేవంత్ వ్యూహాలు ఏంటి, రేవంత్ కదలికలు ఏంటి, రేవంత్కి ఫండ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఇవన్నీ నిఘా పెట్టినట్టుగా చెబుతున్నారు. ఇది నాకు తెలిసి మెల్లమెల్లగా వెళ్ళి కేసీఆర్కే చుట్టుకుంటుంది, ఎందుకంటే ఫైనల్గా రేపు పొద్దున ప్రభాకర్ రావును కూడా ఇంటర్వ్యూ చేస్తారు, వీళ్ళు ఇంట్రాగేట్ చేస్తారు. ప్రభాకర్ రావు మళ్ళీ ఎవరికి చెప్తాడు, సీఎం దగ్గరికి వెళ్తారు అది ఖచ్చితంగా. అంటే నేను చెప్పాను కదా, జగన్ అడుగుజాడల్లో రేవంత్ రెడ్డి నడుస్తున్నాడు. గత ప్రభుత్వంలో ఉన్న అనేక అవకతవకలను బయటికి తీయడం, ఆ ప్రభుత్వంలో ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళని కేసులు పెట్టడం, జైలుకి పంపించడం, దాన్ని కంప్లీట్గా ఆ పార్టీని ధ్వంసం చేసేయడం అన్న మిషన్లో రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఏ పార్టీ అయినా అవకతవకలు జరగని ఏ పార్టీ కూడా ఉండదు. ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా అవకతవకలు అనేవి జరుగుతాయి. అది 2 రకాలుగా జరుగుతుంది. ఒకటి, డబ్బులు పెద్ద ఎత్తున మిస్యూజ్ చేయడం, తినేయడం, ఎందుకంటే నెక్స్ట్ ఎలక్షన్లో ఫండ్ కావాలి, అట్లాగే తమ ఫ్యామిలీస్కి రేపు ఏదైనా కష్టాలు వస్తే 100,000 కోట్లు కావాలి. ఇవాళ ఏందో మనం చాలామంది అమాయకంగా అడుగుతూ ఉంటారు, డబ్బులు ఏమన్నా తింటారా, బంగారం ఏమన్నా తింటారా, ఎందుకు రాబాయి, ఎందు గ్రీడ్, అది ఇది అని మాట్లాడుతుంటారు. కానీ రాజకీయ నాయకులను అర్థం చేసుకొని, సిస్టమ్ని అర్థం చేసుకుంటే, ఇప్పుడు మన చంద్రబాబు అరెస్ట్ అయితే ఆయన ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాల్సి వచ్చింది, ఏది లీగల్గా మనకు తెలిసే, తెలియకుండా రహస్యంగా ఎక్కడెక్కడ ఖర్చు పెట్టాలో మనకు తెలియదు. మనకు తెలిసే లాయర్లకే కనీసం 100 నుంచి 200 కోట్లు అయితే ఖర్చు పెట్టుంటారు. ఇంకా ఎక్కడెక్కడ ఏవేవో కదపాల్సి ఉంటుంది, ఆ కదపడానికి మామూలుగా సరిపోదు. ఆ మధ్య కూడా మనకు గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ కోసం 200 ఇచ్చాడు ఆయన, 200 అంటే 200 కోట్లు. ఒక్క బెయిల్ కోసం 200 కోట్లు ఇచ్చాడంటే సిబిఐ కోర్టు జడ్జికి ఊహించుకోవాలి ఎన్ని 100 కోట్లు 1000 కోట్లు అయితే సరిపోతాయి వాళ్ళకి. అందుకని ఏంటంటే, ఇవాళ రెండోది ఏంటంటే, డెవలప్మెంట్ కూడా ఇండియాలో పెద్ద ఎత్తున పెరిగింది. పెరగడం వల్ల కూడా ఇప్పుడు 100,000 కోట్లు కాళేశ్వరం ప్రాజెక్టులకి పెట్టింది ఖర్చు, 100,000 కోట్లు 20% వేసుకున్న 20,000 కోట్లు తినేయచ్చుగా ఈజీగా. కాబట్టి ఇవాళ 1000 కోట్లు అనే దానికి పెద్ద వ్యవహారం ఏం లేదు. అందువల్ల కరప్షన్ పెద్ద ఎత్తున ఉంటుంది. రెండవది, ప్రత్యర్థిని స్టడీ చేయడం. సంజు అని చైనీస్ స్ట్రాటజిస్టు ఆర్ట్ ఆఫ్ వార్ అండ్ బుక్ రాశాడు, దాన్ని బేస్ చేసుకొని ఎండమూరి విజయానికి 5 మెట్లు కూడా రాశాడు, దాన్నే కాపీ కొట్టి కొద్దిగా అడాప్ట్ చేసి. అది వెరీ ఇంపార్టెంట్ టెక్స్ట్ అనమాట. గెరిల్లా వార్ఫేర్కి, యుద్ధంలో శత్రువుతో ఎలా ఇది చేయాలని, అది రాజకీయాలకు పనికొస్తుంది, కార్పొరేట్ సెక్టర్లో కూడా ఇది అప్లికబుల్. సో దాంట్లో ప్రధానంగా ఏం చెప్తారంటే, డిసెప్షన్ అనేది ఆర్ట్ ఆఫ్ వార్లో చాలా ఇంపార్టెంట్. అట్లాగే యూ షుడ్ నో ద ఎనిమీ మోర్ దాన్ హిమ్సెల్ఫ్ అంటాడు అతను. శత్రువుని తనకంటే కూడా నీకు ఎక్కువ తెలియాలి. అతని గర్ల్ ఫ్రెండ్ ఎవరు, అతని ఫ్యామిలీ ఏంటి, అతను ఎవరోని కలుస్తారు, అతని హాబీలు ఏంటి, అతను ఏ బ్రాండ్ సిగరెట్ తాగుతాడు, ఏ బ్రాండ్ మందు తాగుతాడు, అన్ని విషయాలు తెలియాలి. కాబట్టి నిఘా అనేది ఆ స్థాయిలో పెడతారు. ఇవాళ ఇంతకుముందు నిఘా అనేది కన్వెన్షనల్గా ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్, మేము ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘంలో పనిచేసేటప్పుడు మేము ఏదన్నా ప్రెస్ నోట్ ఇస్తే ఆ నోటు ఎస్ఐబి వాళ్ళ చేతికి వెళ్ళిపోయేది. అంటే మా హ్యాండ్ రైటింగ్ కూడా వాళ్ళు చెప్పేస్తారు, అనలైజ్ చేస్తారు మా హ్యాండ్ రైటింగ్ కూడా. అట్లాగే మాలో ఎవరైనా ఒక్కపొడి తింటే ఏ బ్రాండో కూడా వాళ్ళు చెప్పగలరు అనమాట. ఇటువంటి ఒక నిఘా వ్యవస్థ ఉండేది. ఇవాళ అది అవసరం లేదు, ఫోన్ ఒకటి తీసుకుంటే చాలు. ఎవరో ఒక పోలీస్ ఆఫీసర్ ఆ మధ్య అన్నాడు, ఇంతకుముందు నీ ఫ్రెండ్ ఎవరో చెప్పు, నీ క్యారెక్టర్ చెప్తానని అనేవాళ్ళం, ఇప్పుడు నీ ఫోన్ ఒక గంట సేపు నీ క్యారెక్టర్ చెప్తాను అని అంటున్నారు. మన దగ్గర నీ ఫోన్ నా దగ్గర గంట ఉంటే నీ క్యారెక్టర్ నేను చెప్పేయచ్చు. అంటే నువ్వు ఎటువంటి బట్టలు కొంటున్నావు, లేకపోతే ఎటువంటి సైట్లు చూస్తున్నావు, ఎటువంటి ఫ్రెండ్స్ ఉన్నారు, సో మొత్తం చెప్పేయచ్చు.
ఎవరి ఫోన్ అయినా గంట తీసుకుంటే మొత్తం చెప్పేయచ్చు. కాబట్టి ఈ నిఘా అనేది కేసీఆర్ మెడకైతే చుట్టుకుంటుంది. ఇది వెరీ సీరియస్. యాక్చువల్గా చంద్రబాబు అప్పుడు కేసీఆర్ని చాలా సీరియస్గా హెచ్చరించాడు, నువ్వు నా ఫోన్ ట్యాప్స్ చేస్తున్నావు అని చెప్పి, మనకు గుర్తుంటే. కాబట్టి ఇది మాత్రం నాకు తెలిసి చాలా సీరియస్గా చుట్టుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది నీట్గా రెడ్ హ్యాండెడ్గా దొరికింది మొత్తం. ఇప్పుడు ఆ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా ఇతను అన్నీ కంప్లీట్గా నాశనం చేశాడా, ఇంకెక్కడైనా బ్యాకప్ ఉందా? జనరల్గా బ్యాకప్ పెడతా ఉంటారు, ఎందుకంటే ఎవరికో ఇస్తారుగా వీళ్ళు, వాళ్ళు ఎక్కడ దాచుంటారుగా. సో అలాగే ఎక్కడైనా బ్యాకప్ ఉంటే మాత్రం ప్రణీత్రావు ఇప్పుడు తన స్కిన్ సేవ్ చేసుకోవడం కోసం అవన్నీ ఇచ్చేసాడనుకో, ఖచ్చితంగా అది ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే అధికారులు ఎప్పుడైనా కూడా వాళ్ళు దొరుకున్నప్పుడు వాళ్ళు మనం ఆయన చెప్తే మనం చేసాం, మనకేంటి దీంట్లో అనుకుంటారు కదా. రెండోది ఏంటంటే ఈ ప్రభాకర్ రావును కూడా రిటైర్డ్ అయినాక మళ్ళీ తీసుకొచ్చి పెట్టారు, అట్లాగే ఇతనికి కూడా యాక్సిలరేటెడ్ ప్రమోషన్ ఇచ్చారు. మామూలుగా నక్సలైట్లు చంపితేను ఇచ్చే ప్రమోషను ఈయనకి ఇచ్చారు. మరి ఇవన్నీ ఖచ్చితంగా రేపు పొద్దున కోర్టులో ప్రూవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కేసీఆర్కి అయితే మాత్రం ఇది సివియర్గానే ఉంటుంది.